వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అనకాపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల వికేంద్రీకరణకు మద్దతుగా అనకాపల్లిలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్లో జేఏసీ కన్వీనర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రారావు, వైసీపీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ కరణం, ధర్మశ్రీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దీనిలో భాగంగా వివిధ వర్గాలకు, వివిధ సంఘాలకు చెందిన పలువురు తమ అభిప్రాయాలను, సూచనలను సమావేశంలో వినిపించారు. గత నెల సెప్టెంబర్ 25వ తారీఖున నాన్ పొలిటికల్ చేసి ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం గడిచినటువంటి నెల 25వ తారీఖున నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆరోజు పెద్దలు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. నెల పెరగకముందే పెద్ద ఎత్తున ఈ ప్రాంతం తాలూకా ఆకాంక్షని, ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా కోరికని బలంగా వినిపించేటువంటి విధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మూడు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని స్వీకరించి ముందుని నడిపించి మన 17వ తారీఖున నిర్వహించినటువంటి విశాఖ గర్జన కార్యక్రమానికి లక్షలాదిగా ఈ ప్రాంత ప్రజల తాలూకా మద్దతు తెలపడానికి ముందుకొచ్చినటువంటి సందర్భాలు ఈ ప్రాంత ప్రజానికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు చెందినటువంటి రైతులని పిలువబడేటువంటి వారు రాజధాని ఎక్కడో ఉండాలో నిర్ణయం చేసేటువంటి పరిస్థితి వస్తే ఇక శాసనసభ ఎందుకు, 178 మంది ఎమ్మెల్యేలు ఎందుకు, ఈ ప్రజాస్వామ్యం రాజధాని ఎక్కడ ఉండాలి, ఏ రకంగా ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం మోడీ గారి గవర్నమెంట్ వారు హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కూడా ఎప్పుడు కూడా దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు. ఈ రాష్ట్రం తాలూకు క్యాపిటల్ రాజధాని ఎలా ఉండాలనేటువంటిది రాష్ట్రం తాలూకు అభిష్ట ప్రకారంగా జరుగుతుందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఎప్పుడు పెట్టి న్యాయస్థానంలో వచ్చినటువంటి దురదృష్టం ఏంటంటే ఆ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ, రాజకీయ పార్టీ కూడా మన రాష్ట్రానికి వచ్చేసరికల్లా వాళ్ళ ప్రభుత్వం తాలూకు నిర్ణయాన్ని కూడా కాదని వాళ్ళకు వ్యతిరేకంగా ఈవేళ మూడు రాష్ట్ర రాజధానులు ఉండకూడదు, అమరావతి ఉండాలి అని వాళ్ళు చెప్తున్నారు. రాజకీయాలు తప్ప మెరిట్స్ మీద పార్టీ నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి మాకు కనపడదు. కేవలం పొలిటికల్ ఆస్పెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దీనివల్ల పాపులారిటీ ఆ పార్టీకి పెరుగుతుంది కాబట్టి ఆ నాయకుడికి పెరుగుతుంది కాబట్టి దీని మనం కాదనాలి. అదే వాళ్ళ తాలూకు ఏకైక సూత్రం.